भगवद्गीते भवद्वेषिणी। प्रिय భగవద్బంధువులారా, బాగుపడాలి అని కోరుకునేటువంటి ఒక వ్యక్తికి ముఖ్యంగా ఉండాల్సింది పెద్దల విషయంలో వినయం, ఆ తర్వాత విధేయత. వారు ఏది శాసిస్తే దాన్ని ఆచరించడానికి తగినట్టుగా తను సిద్ధపడి ఉండాలి. ఈ వినయం ఉండాలి అనేటటువంటి దాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ 4వ అధ్యాయంలో తద్విధి అనే శ్లోకంలో విధిస్తున్నాడన్నమాట. అర్జునుడికి శ్రీకృష్ణుడి విషయంలో గౌరవం అంతంత మాత్రం లేకపోలేదు, కానీ శ్రీకృష్ణుణ్ణి తనకి ఉపదేశం చేసేటువంటి గురువు అనుకోవడం కంటే కూడా తనకి మిత్రుడని, సఖుడని, లేక బావా అని, లేదా వ్రేపలలో పెరిగినటువంటి ఒక గొల్ల పిల్లవాడు అనేటటువంటి భావనే తప్ప తన ఆత్మోజ్జీవన కలిగించేటటువంటి ఆచార్యుడు అనేటువంటి భావన అప్పుడప్పుడు తాత్కాలికంగా ఏర్పడుతూ ఉంటుంది, కానీ ముఖ్యంగా ఉండేటువంటి భావన మాత్రం ఇదే. అందుచేత తను కృష్ణుడు చెప్పినటువంటి దాన్ని శ్రవణం చేస్తున్నాడు, కానీ చేస్తున్నాడు అంతవరకే అన్నమాట. అందుకే శ్రీకృష్ణుడు తను చేసిన ఉపదేశం మాత్రమే అన్నిటినీ ఇవ్వగలదు అని చెప్పటంలే, జ్ఞానినః తత్వదర్శినః ఉపదేక్ష్యంతి తే జ్ఞానం, పైకి వెళ్ళిన తర్వాత చెప్తాడు, అశిలః అసితో దేవలః వ్యాసః ఇలాంటి వాళ్ళంతా కూడా తెలిసినటువంటి తత్వవేత్తలు ఉన్నారోయ్, వారంతా ఉపదేశం చేస్తారు, ఉపదేశం చేసేటువంటి వాళ్ళు వారు అని తాను అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు. అయితే వాళ్ళ దగ్గర వినడానికి తన దగ్గర విన్నట్టుగా వినడం తగదు అని మాత్రం చెప్తున్నాడు అన్నమాట. తన దగ్గర ఉపదేశం వినడానికి వచ్చిన అర్జునుడికి ఉపదేశం వినేవాడికి ఉండాల్సినటువంటి లక్షణాలు అంత స్పష్టంగా లేవు. చెప్పేటటువంటి కృష్ణుడికి ఆచార్యుడిగా ఉండాల్సినటువంటి స్థితి కూడా అంతగా లేకపోవడం చేత తను కేవలం రుచి కలిగించడానికోసం మాత్రమే అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు, విషయం తెలియచేస్తున్నాడు, తెలిసినటువంటి విషయాన్ని ఆచరించడానికి పెద్దల దగ్గరికి వెళ్ళాలి అని చెప్తున్నాడు అన్నమాట. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు మనలో ఉండేటువంటి వినయాన్ని ఆవిష్కరించాలి, మనలో ఉండేటట్టు ఒక నమ్రతని వారి ముందర ప్రదర్శించాలి అనే, నీకు లోపల సహజంగా లేకపోయినా తాత్కాలికంగా నటించినా పర్వాలేదు, నిర్బంధంతో చేసినా పర్వాలేదు అని అంటారన్నమాట. అందుకే పెద్దలు చిన్నపిల్లల్ని గుడి దగ్గరికో లేకపోతే పెద్దల దగ్గరికో తీసుకెళ్ళినప్పుడు పెద్దల దగ్గర మాట్లాడు వంగడం అనేది అలవాటు కావాలి, ఆ తర్వాత వారి దగ్గర వినడము, ఆ తర్వాత మంచి పనులు చేయడము. ముందర వంగడం అయితే రావాలి కదా అని నమస్కారం పెట్టమన్నప్పుడు సరిగ్గా పెట్టకపోతే తల పట్టుకుని ఉంచి పెట్టరా నమస్కారం పెట్టు అని పెట్టిస్తారు వాళ్ళ చేత. వాడికి మటం పెట్టడానికి ఇష్టం ఉండదు, గట్టిగా ఇలా గింజుకుంటూ ఉంటాడు. అయినప్పటికీ కూడా ఎలా పెట్టాలి అనేటువంటి నిర్బంధం చేత సరే ఇంకా వచ్చినప్పుడు అక్కడ దాకా వచ్చినప్పుడు ఏం చేస్తాడు కనుక అమ్మతో పాటు వచ్చినప్పుడు సరే వంగి నమస్కారం చేస్తూ ఉంటాడు అన్నమాట. మనకు ఉత్తర భారతానికి వెళ్ళినట్టయితే పెద్దల దగ్గరికి చేరగానే ఒకసారి క్రింద వారి పాదాన్ని తాకి పాదధూళిని తమ శిరస్సు మీద ధరించేటటువంటి వినయాన్ని వారు లోపల ఎట్లా ఉన్నా కనీసం బయటికైనా చూపిస్తూ ఉంటారన్నమాట. వారు చెప్పిన మాటని పాటించినా పాటించకపోయినా ఆ రకమైన వినయాన్ని అయితే ముందర చూపిస్తారు. ఇది ఒకనాటంటూ ఏర్పడితే వినయ యోగ్యత క్రమంగా దాంతడితే ఏర్పడచ్చు. నేల మంచిదై గింజ నువ్వు సరైనది వేసినట్టయితే వెంటనే దాంట్లో నీరు లేకపోయినా కొంతకాలానికి ఏదో ఒకనాటికి నీరు పడ్డప్పుడు తప్పకుండా మొలకెత్తే అవకాశం ఉన్నట్టే మనకి లోపల ఏనాడు భగవత్ కటాక్షం కలిగితే ఆనాడు లోపల ఉండేటువంటి ఉత్తమ సంస్కారాలన్నీ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఆ పెరిగేటువంటి కాలం వచ్చే నాటికి ఆ సంస్కార బీజాలని మాత్రం లోపల వేసి అవి పెరగడానికి వీలయ్యేట్టుగా తయారు చేసి ఉంచాలి అన్నమాట. శ్రీకృష్ణుడు ఆ రకంగా బీజాలని వేయడం ప్రారంభిస్తాడన్నమాట. మనకి నటన అనేది అయినప్పటికీ కూడా చెడ్డ విషయాల్ని నటించడం అనుకరించడం తప్పు, కానీ మంచి విషయాలను అనుకరించడం కూడా మంచిదే అని అంటారన్నమాట. ఏదో వేషం వేసేటప్పుడు ఏదో దుష్టుడిలాగా వేషం వేయడం కంటే ఏదో ఒక భగవంతుడిలాగా వేషం వేస్తే, ఏదో ఒక సాధువులాగా వేషం వేస్తే అది కూడా కొంతవరకు శ్రేయస్సే అని అంటారన్నమాట. మన వారు ఎప్పుడో ఒక కథ చెబుతూ ఉండేవారు. ఒకసారి ఒక వేసవి కాలంలో ఒక ఇంటిలో ఏదో డబ్బు బాగా ఉంది అని తెలిసి ఆ ఇంటిని ఈవేళ రాత్రి వెళ్ళి
శుభ్రంగా దోచుకోవాలి అని ఒక దొంగ అనుకున్నాడట. సరే పాపం ప్లాన్ అంతా వేసుకుని తను సిద్ధపడ్డాడు. అయితే ఆ ఇంట్లో ఉండే వాళ్ళంతా శుభ్రంగా బయటకు వచ్చేసరికి ఎక్కే మేడమెట్లు ఎక్కేడిన పక్కనే మంచాలు వేసుకుని పడుక్కుని ఉన్నారు. ఎట్లా పెడతాడు ఇప్పుడు? అటు పక్కకు వస్తే మెలకు వచ్చేస్తుంది, వాళ్ళు ఎవరైనా తను పట్టుకుంటారేమో అని అనిపించి ఏం చేద్దామంటే ఆడ మెల్లిగా వెనక వైపు నుంచి ఇంటి మీదకి ఎక్కాలి అని అనుకున్నాడు. డబ్బు పైన గదిలో పెట్టారని తెలిసింది వీడికి. కానీ పైనుంచి ఎక్కాలి అంటే అక్కడ వేరే సాధనాలు, మెట్లు గట్రా లేవు, నిచ్చెనలు లేవు, కేవలం అక్కడ ఒక బూడిద గుమ్మడికాయల పాదు మాత్రం పై దాకా వ్యాపించిందట. చూసాడు మనవాడు. ముందరించి కనుక వెళ్ళినట్టయితే ఎట్లాగూ తప్పదు వాడు పట్టుకోవడం. అయితే వెనక నుంచి మెల్లిగా పాదు పట్టుకుని పైకి పాకితే అనిపించింది. వెంటనే మెల్లిగా ఆ పాదు పట్టుకుని మెల్లి క్రమంగా పైకి పాకడం ప్రారంభించాడు. కానీ అది పెద్ద చెట్టు కాదాయే, గట్టిగా దృఢంగా పాదుకున్నటువంటి పాదు కూడా కాదాయే. పాపం కొంతవరకు పైకి ఎక్కగలిగాడు, చాలా ఎక్కువగా పెరిగింది కావడం చేత. కానీ ఇంకా కొంచెం ఎక్కితే పైకి చేరిపోయేటటువంటి స్థితికి మెల్లిగా ఆ పాదు కాస్త పైనుంచి పుట్టుకు పుట్టుకుమని తెగింది. తెగినటువంటి ఓ రెండు బూడిద గుమ్మడికాయలు వీడి నెత్తి మీద పడ్డాయి. ఆ పాదు మించి వీడు కూడా సర్రమని గోడ మీద జారుకుంటూ వచ్చి కింద పడ్డాడు. అయితే ఆ దెబ్బలు తగిలి కింద పడేటప్పటికీ పాపం ఒంటి మీద స్పృహ కాస్త లేకుండా అయిపోయిందేమో. వాడు ఇలాగా ఒక బాసం పీఠం వేసుకుని యోగాసనంలో కూర్చున్నట్టుగా ఉండిపోయాడు. అయితే ఆ పైనుంచి జారి కింద పడేటటువంటి ఆ బూడిద, ఆ కాయలకు పట్టినటువంటి బూడిద ఇవంతా కూడా వాడి మించి ఇలా రాసుకుంటూ కిందకి పడిపోయేటప్పటికీ ఒంటి నిండా బూడిద. కూర్చున్నాడు మనవాడు మంచి యోగాసనంలో, ఒంటి మీద స్పృహే లేదు వీడికి. వీడు పాపం స్పృహ తప్పి పడ్డాడేమో. అయితే చప్పుడైంది, అర్ధరాత్రి వేసవికాలం, గబగబా లేచారు, వచ్చి అంతటా వెతికారు. వెతికితే ఏముంది, ఆ పాదు తీస్తే ఆ పాదు కింద మనవాడు మంచిగా యోగాసనం వేసి కూర్చున్నాడు. మాట్లాడితే మాట్లాడే, పలకరిస్తే పలకడే, కుదిపితే కదలడే. అయితే ఒంటి నిండా బూడిద గట్రా చూసేటప్పటికీ ఎవడో ఒక మహానుభావుడు, మహాత్ముడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు, చదిగిలబడ్డాడు అని అనిపించింది. కాస్త వాళ్ళలో ఉండేటువంటి ఒక బామ్మగారికి కాస్త ఎక్కువగా ఇలాంటి దైవ శ్రద్ధ కూడా ఉందో ఏమిటో, ఓ ఎవరో ఒక యోగీశ్వరుడు వచ్చి కూర్చున్నాడు ఇక్కడ అని అనుకుంది ఆవిడ. సరే ఏం చేస్తారు పాపం, ఆవిడ అలా అన్న తర్వాత నిజమే కాబోలు అనిపించింది. ఎందుకంటే వాడికేం కరిగే నష్టం గట్రా ఏం లేదు, పాదు మాత్రం తెగిపోయింది. ఎందుకు తెగిందో వాడికి అర్థం కాలేదు. సరే కాయలు కానీ ఇంటి పడున్నాయి. సరే యోగీశ్వరుడు అనుకోగానే అక్కడి నుంచి మనాడు తెలతెలవారుతో ఉండగానే వీడంతా ఈ ఇంటి పక్కకి ఆ పక్కింటికి సమాచారం వెళ్ళిపోయింది. యోగీశ్వరులు వారు ఫలానా వాడి ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు అని, వారంతా సమాధిలో ఉన్నారు అని కూడా తెలిసింది వారికి. ఇంకేమి, జనం క్యూ కడ్డం ప్రారంభించారు. అక్కడి నుంచి కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొందరు, హారతలు ఇచ్చేవాళ్ళు కొందరు, అరటి పండ్లు పట్టుకొచ్చేవాళ్ళు కొందరు, తెచ్చిన అరటి పండ్లను జాగ్రత్త పెట్టేవాళ్ళు, కొబ్బరికాయలను జాగ్రత్త పెట్టేవాళ్ళు. అక్కడంతా కూడా కంట్రోల్ చేసేటటువంటి పెద్ద వ్యవస్థ ఏర్పడిపోయింది. ఓ రెండు రోజుల తర్వాత మన వాడికి పాపం ఆ కోమాలోంచి కాస్త తెలివి వచ్చేటప్పుడు చూస్తే చుట్టూను తన చుట్టూ పెద్ద పూజలు పునస్కారాలు నానా హడావిడి చేసేస్తున్నారు జనం. యోగ్యత బాగుంది వాడికి అనిపించిందిట, అరేరే దొంగ పని చేస్తూ కదా నేను ఈ రకమైన స్థితిలోకి వచ్చాను. కేవలం లోపల లేకుండా పైన ఆకారం మాత్రమే ఒక బూడిద బొసలాగా తయారైతేనే ఈ జనానికి ఇంత గౌరవం ఆదరం కలిగిందే, ఈ పై వేషంతో పాటు లోపల కూడా ఒక రకమైనటువంటి సంస్కారం ఏర్పడి నిజమైనటువంటి ఒక యోగిలాగా నేనే కనుక ఉండగలిగితే ఈ లోకంలో ఎంత తరిస్తారో కదా, ఎంత బాగుపడతారో కదా, అసలు నేనెంత బాగుపడతానో కదా ముందర ఆ రకమైనటువంటి ఆంతరమైనటువంటి సంస్కార మహిమ చేత అని అనిపించింది. అంతే, ఇంక వాడు దొంగతనం చేద్దామని కానీ, ఆ వస్తువులు యువతను తీసుకువెళ్ళాలని కానీ, ఏ భక్తుల్ని అనుగ్రహించాలని కానీ కోరిక లేకుండా క్రమంగా అట్లాగే తను యోగిగా తన జీవితాన్ని సాగించాడు అని, తద్వారా తను ఎక్కడో తరించాడు అని మనవాడు చెప్తూ ఉంటారు. ఇది నటన, నటన వల్ల ఏర్పడ్డ ఆంతర సంస్కారం. అయితే ఆ నటించేది ఏదో ఇతరమైనటువంటి ఏదో క్షుద్ర వస్తువుల్ని, క్షుద్ర వ్యక్తుల్ని అనుకరించకుండా మంచి వ్యక్తిని అనుకరించాడు. ఒక మంచి యోగ్యత వాళ్ళలోనూ కలగడానికి అవకాశం ఎట్లాగైతే ఏర్పడిందో, అట్లాగే మనం కూడా మానసికంగా ఇష్టం లేకపోయినా పెద్దల దగ్గరికి వెళ్ళడం, కూర్చోవడం, వారి దగ్గర శిరస్సు ఉంచడం, నమస్కరించడం, వారి దగ్గర సేవాది కార్యక్రమాలని చేస్తూ ఉండడం, ఇవి కనుక ప్రారంభించినట్టయితే ఇది లోపల ఉండేటువంటి ఒక వైముఖ్యాన్ని, క్రమంగా మనలో ఉండేటువంటి సంశయాలని ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని తగ్గించి జ్ఞానం ప్రకాశించడానికి కావలసినటువంటి అవకాశం కలిగిస్తుంది. అప్పుడు ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః.
తత్వద్రష్టలైనటువంటి జ్ఞానులు ఆవేళ మనకి ఏది చెబితే మనం బాగుపడతామో ఆ విజ్ఞానాన్ని క్రమబద్ధంగా ఉపదేశం చేసేటటువంటి అనుగ్రహాన్ని మన మీద చూపిస్తారు. అర్జున తద్విధి, ఆ పెద్దలను ఆశ్రయించి పొందేటటువంటి విధానాన్ని తెలుసుకో. ఇంతకీ మూలం ఏమిటి ఇక్కడ మనకి అంటే పెద్దల దగ్గరికి వెళ్ళడం, వారి దగ్గర కాస్త వినయాన్ని ప్రదర్శించడం అనేటటువంటిది మూలం అన్నమాట. అది శిష్య లక్షణాల్లో ప్రధానమైనటువంటి లక్షణం. ప్రణిపతన పరహ ప్రశ్న కాల ప్రతీక్ష అంటూ మన వేదాంత దేశిక స్వామి శిష్యుడు అనేటువంటి వాడు ఏ విధంగా ఉండాలి అంటే కేవలం తన బుద్ధి కలిగి ఉండడం, ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి ఒకసారి వాళ్ళతో సంపర్కం చెంది ఉండడం మాత్రమే కాకుండా ప్రణిపతన పరహ వారి దగ్గర శిరస్సు ఉంచి నమ్రత కలిగి కూడా ఉండాలి. ఆ తర్వాత ఏదో వింటూ ఉంటాడు కనుక విన్న వాటిని కేవలం అలా చెవులతో పోనివ్వడం కాకుండా రెండు చెవులతోటి వాటిని గ్రహించి అటు మనస్సులోంచి మేధ దాకా అది నిలిచేటట్టుగా చేసుకోవాలి. అంటే వన్ సదే సరే పదే 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 సదా దాన్ని స్మరణ చేస్తూ ఉండాలి. అప్పటి లోపల ఒక సంస్కార రూపంగా స్థిరపడుతుంది అన్నమాట. ఆ రకంగా స్థిరపడ్డ తర్వాత వాడికి అవును ఇది కౌనా కాదా, ఇత్తగునా తగదా, అన్నిటిలోనూ జీవుడు ఏకాకారం కలిగి ఉండడం ఏమిటి, పరమాత్మ ఇన్నిటిలోనూ ఉండడం ఏమిటి, అంత పెద్ద పరమాత్మ ఇంత చిన్న దోమలో, అంత పెద్ద పరమాత్మ ఇంత చిన్న అణువులోనూ కూడా తను ఎలా ఉంటాడు, ఉంటే మళ్ళీ గుణాలతో ఉంటాడా గుణాలు లేకుండా ఉంటాడా, ఇలాంటివన్నీ కూడా మనకి ప్రశ్నలు కలుగుతాయన్నమాట. ఆ ప్రశ్న ఏ సమయంలో అడిగితే వాళ్ళు మనకి అనుకూలంగా జవాబుని ఇవ్వగలుగుతారు అనే విషయాన్ని మాత్రం గుర్తించి దాన్ని ఇచ్చేటువంటి అడిగేటువంటి ప్రయత్నం చెయ్యాలి. కనుక పరిప్రశ్నేనా, దానికి పరిప్రశ్న కూడా అవసరం. ప్రశ్న అంటే మామూలుగా కలిగినటువంటి సంశయాన్ని వెలిపుచ్చడం అని అర్థం. కానీ మనకి కృష్ణుడి చేత పరిప్రశ్న అంటే నీకు కలిగినటువంటి సంశయం ఏ విధంగా వారు నీకు తగినది అని ఉపదేశం చేస్తారో ఆ రకంగా. ఏదైనా మన సందేహం కదా పెద్ద దగ్గరికి వెళ్ళి ఏమిటండి ఇలా చెప్తున్నారు చెప్పండి నాకు అది పట్టదండి ఇది చెప్ప ఇలా అడగకూడదన్నమాట. నీకుండేటువంటి జిజ్ఞాసని ఆవిష్కరిస్తే అత్తలవడానికి ఏదేది అవసరమో వాటన్నిటినీ ఆలోచించి వారు ఏ విధంగా చెప్పగలుగుతారో ఆ విధంగా నువ్వు ప్రశ్న వేయడం నేర్చుకోవాలి. పరిప్రశ్నేనా అంటారు. ప్రణిపాతం చేయడం ద్వారా మనకి మానసికమైనటువంటి మార్పు, వినయం కదా మనకి ఏర్పడేది, అది కలుగుతోంది అని అర్థం. అంటే మానసిక శుద్ధి దానివల్ల ఏర్పడుతుంది. పరిప్రశ్న వారిని మనకు కలిగిన సంశయాలు తీర్చుకోవడం కోసం అడగడం ద్వారా వాచికమైనటువంటి శుద్ధి ఏర్పడుతుంది. ఈ వాచికమైన శుద్ధి ఏర్పడ్డాక అప్పుడు మనం చేసేటటువంటి శారీరకమైనటువంటి సేవ, దానివల్ల మన శరీరము శరీరంతో సాగేటటువంటి పనులు అన్నీ కూడా సాత్వికములు అవుతాయి. అర్థాత్ త్రికరణ శుద్ధి వీడుగా ఏర్పడుతోంది అని అర్థం. అంటే వాచికమైనటువంటి శుద్ధి ఏర్పడుతోంది, కాయికమైనటువంటి శుద్ధి ఏర్పడుతోంది, మానసికమైనటువంటి శుద్ధి కూడా వీళ్ళు ఏర్పడుతోంది. ఈ మూటిని కలిగించేటటువంటిది కూడా అర్జున అక్కడ ప్రణిపాతము పరిప్రశ్నము. ఆ ప్రణిపాతాన్ని కూడా నువ్వు చేయడానికి కావలసినటువంటి క్రమం పెద్దల యొక్క సన్నిధానంలో వారి ఉపదేశపూర్వకంగా అంటూ శిష్య లక్షణాన్ని శ్రీకృష్ణ పరమాత్మ త్రికరణ శుద్ధిని సాధించుకోవడానికి ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అనేది వివరిస్తూ ముందుకు సాగుతున్నాడు. మనకందరికీ అది అవసరమే కనుక దాన్ని కొంచెం మరి వివరంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.